రెండు లడ్డూలు కావాలా అన్నట్టుగా తయారైంది శ్రీలీల పరిస్థితి. ఓ స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం మిస్ అయినా మరో రెండో బంపర్ ఆఫర్స్ పట్టేసింది. అయ్యో పాపం అన్న వాళ్లకు, ఇద్దరు స్టార్ హీరోలతో ఆడిపాడే అవకాశం దక్కించుకుంది. మరోసారి తన ప్రభావం చూపించడానికి రెడీ అవుతోంది శ్రీలీల. పెళ్లి సందడితో ప్రేక్షకులతో పాటు సినిమా పరిశ్రమను ఆకర్షించిన శ్రీలీల ధమాకాతో భారీ విజయం అందుకుంది. ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ కు అడుగులు వేసింది. కానీ ఆమె ఆశల మీద నీళ్లు చల్లినట్టు వెంట వెంటనే అపజయాలు అందుకుంది. పొగిడిన వాళ్లకంటే విమర్శించే వాళ్లనే ఎక్కువగా సంపాదించుకుంది. ట్రోల్స్ చేసిన వాళ్ళందరికీ గుంటూరు కారం మూవీతో సమాధానం చెబుతామనుకుంది. సూపర్ స్టార్ తో జోడీ కట్టిన ఈ మూవీ యావరేజ్ స్టేటస్ దక్కించుకుంది. ఈ అందమైన అమ్మాయి అభిమానులను నిరాశ పడేలా చేసింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది శ్రీలీల. పూజ కార్యక్రమానికి కూడా అటెండ్ అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. దాంతో మూవీ నుండి డ్రాప్ అయింది. అయితేనే ఇద్దరు స్టార్స్ చిత్రాలలో నటిస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది శ్రీలీల. అంతేకాదు ధమాకా తర్వాత రవితేజతో మరోసారి జోడీ కడుతుంది. రీసెంట్ గా ఈ మూవీ ఓపెనింగ్ జరుపుకుంది. అలాగే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా నటించే సినిమాలో కనిపించబోతోంది. అంతేకాదు కోలీవుడ్ లో ఓ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ పట్టేసిందట ఈ భామ.